సో అలేఖ్యారెడ్డి గారు నందమూరి కుటుంబంతో కలిసే ఛాన్స్ ఇప్పుడు అలేఖ్యారెడ్డిని రెడ్డిని అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళిద్దరు పెళ్లి పెద్దలు ఒప్పుకోలేదో వాళ్ళిద్దరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అటు కుటుంబం కానీ ఇటు కుటుంబం కానీ చాలా ఏళ్ళు దూరంగా ఉన్నారు అటు కుటుంబం కొంచెం దగ్గర అయ్యారు ఆ తర్వాత బాలయ్య ఇనిషియేట్ తీసుకుని కూర్చోబెట్టి అందరిని ఫ్యా మోహన్ మోహన్ కృష్ణని అందరిని కూర్చోబెట్టి మాట్లాడి అయిపోయింది అయిపోయింది ఇదే ముగ్గురు బిడ్డలు అంత మన నందమూరి బిడ్డలే కదా ఇంకా మనం అవి పెట్టుకోకర్లేదు లెటస్ జాయింట్ కదా అని కలిపాడు కలిపిన తర్వాత పాపం ఇంకా 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 దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి ఎక్కడోళ్ళు ఈ ట్రావెలింగ్ ఈ ఫంక్షన్స్ అని అని జరిగే లోపం జరిగింది అనుకోండి సో పిల్లలు ఎక్కడ ఎలా వదులుకుంటారు పిల్లలు నందమూరి పిల్లలు నందమూరి బ్లడ్ అలా వదులుకుంటే ఫ్యామిలీ కాదు కదా నందమూరి బిల్లడ్ నందమూరిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ దీన్ని రామారావు గారి వారసులు వాళ్ళంతా కూడా రామారావు గారి బ్లడ్ సో దాన్ని వదిలిపెట్టుకురు అమ్మాయి తప్పు కలు కలవకు ఏం చేస్తుంది ఇప్పుడు కలవ గినాలంటే వేరు ఇప్పుడు పాప ఇంకోటి అమ్మాయి కలుస్తుంది అని అమ్మాయికి బాధ అని కానీ గుండె కాయ కానీ ఎవరో మార్పులేరు మా భగవంతుడు అమ్మాయికి శక్తి వాళ్ళంతే కానీ సాధించుకున్న భర్త అమ్మాయి ఎవరు కాదంటే పోరాడి గెలుచుకున్న భర్త ఆ గెలుచుకున్న భర్తని ఈ ఏజ్లోనే ఇంత మిడిల్ ఏజ్లోనే పోగొట్టుకుని ముగ్గురు బిడ్డల్ని పెట్టుకుని సహకారి బాలకృష్ణ చాలా అండగా ఉన్నాడు బాలకృష్ణ అండగా ఉన్న అంటే ఆ కుటుంబం అండగా ఉన్నట్టే ఎందుకంటే బాలకృష్ణ టుడే ఆ కుటుంబానికి పెద్ద దిక్కులో ప్రవర్తిస్తున్నాడు అన్ని విషయాల్లోనూ ఈ సభ గతంలో హరి అన్నయ్య ఉన్నప్పుడు హరికృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన చూసుకునేవాడు పెద్దరికంగా ఏదన్నా సరే హరి హరి చూసుకునేవాడు ఇప్పుడు ఆయన పోయిన తర్వాత ఎవరు ఆ కుటుంబానికి పెద్ద అంటే వాళ్ళు బాలయ్య స్టూడ్ ఫర్ ఇట్ బాలయ్య తను ఆ కుటుంబానికి పెద్ద ఆ బాలయ్య ఎప్పుడైతే ఆ అమ్మాయి విషయంలో పట్టించుకున్నాడో కుటుంబంతో పట్టించుకుంటున్నట్టే దాంట్లో మిగతా వాళ్ళు అనే అవసరం బాలయ్య మోహన్ కృష్ణ గారు మనవరాలని కావచ్చు కోడల్ని కావచ్చు దగ్గర తీసుకుంటారు ఇప్పుడు నాకు మోహన్ నాకు ఎలా అంటే దగ్గర రామారావు గారు కుటుంబ సభ్యుడుగా మాత్రమే కాకుండా తారకరత్న ఆ తారకరత్న తల్లి శాంతి నాకు మా మామయ్య కూతురు మా చిన్నప్పటి నుంచే బాగా కలిసి పెరిగిన సందర్భాలు ఎందుకంటే విశ్రాంతి పిక్చర్స్ ఆ విశ్వేశ్వరరావు గారి కూతురు విశ్వేశ్వరరావు గారు తీసిన అన్ని సినిమాలు కంచుకోట బంది కంచుకోట నిలుదోపిడి చేసు దారులు దేవుడి చేసిపో అన్నీ మా కత్తిపోటు అన్నీ మా నాన్నగారు రాసే సినిమాలే మా నాన్నగారు రాసే అట్లా బాగా బంధం ఉన్న ఫ్యామిలీ మా శాంతి కొడుకు సో ఆ అమ్మాయి శాంతికి కూడా పాప కొడుకు దూరం అయ్యాడని బాధ ఉన్నా ఇవాడు కలిసాం కానీ సంతోషం పాప సంతోషం ఎక్కువ కాక నిలవకుండా పోయాడు సో బిడ్డలను మనవాళ్ళు చూసుకుంటుంది కనుక ఇది కల కలవక తప్పదు కలుస్తారు దాని గురించి పెద్ద మనం అనుమానాలు అవసరం